మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. అందరికీ ముందుగా శోభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ ఈ శోభకృతనామ సంవత్సరంలో ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తువాహనాది యోగాలతో తొలతోగాలని మా యొక్క స్వయంభూ సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహపీఠం నుండి మంగళాశాసనములు లభిస్తున్నాయి. ఇక మనం ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో ఉగాది గురించి మనం చూసుకున్నట్లయితే, ఉగాది పంచాంగం కింద మనం ద్వాదశ రాశుల్లో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి, అలాగే ఈ యొక్క ఆదాయ వ్యయాలు, అలాగే నవనాయకులు, అలాగే వీటి యొక్క పుష్కర నిర్ణయాలు, వీటన్నిటిని కూడా మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరంలో నవనాయక నిర్ణయం చూసినట్లయితే ఈ సంవత్సరం మనకి రాజు బుధుడయ్యాడనమాట. కాబట్టి బుధుని యొక్క అనుగ్రహం మనకి కావాల్సి ఉంటుంది. అదేవిధంగా రాజు బుధుడు, అలాగే రసాధిపతి కూడా బుధుడే అయ్యాడు, అలాగే మంత్రి శుక్రుడు అయ్యాడు, అలాగే సేనాధిపతి ఆర్ఘ్యాధిపతి మేఘాధిపతి గురువు అయ్యాడు, అలాగే సస్యాధిపతి చంద్రుడు, అలాగే ధాన్యాధిపతి చూసినట్లయితే మనకి శని అయ్యాడు, అలాగే నీరసాధిపతి కూడా చంద్రుడే అయ్యాడు. అయితే రాజు బుధుడు అవటం వల్ల క్షేత్రపాలకుడు బలరాముడు, అలాగే క్షేత్రపాలకుడు అయినటువంటి శ్రీకృష్ణుడు, వీరిద్దరి వల్ల కూడా గోవులు సంరక్షించబడతాయి. అలాగే గో నిషేధం, అంటే గో హత్యా నిషేధం అనేది మనకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే గోవులు విపరీతంగా పీడింపబడతాయి కూడా, అంటే ఆ తరుణంలోనే గోవులకి సస్యరక్షణ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన రక్షణలోకి యాక్ట్ అనేది రావడానికి ఈ సంవత్సరం గట్టిగా కృషి చేస్తే లభించే అవకాశం ఉంది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనకి దేశవ్యాప్తంగా. అదేవిధంగా రాజు బుధుడు అవటం వల్ల దాదాపుగా వారి యొక్క, అంటే ప్రజల యొక్క భావాలు కానివ్వండి, దాంపత్య బంధాలలో కానివ్వండి, కొంత నీరసంగా ఉండే అవకాశం ఉంటుంది, డల్గా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల సస్యాలు బాగా పండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంత్రి శుక్రుడు అవటం వల్ల కూడా చాలా భోగవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలు అనుభవించే అవకాశం ఉంటుంది. అలాగే సేనాధిపతి గురువు, ఆర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా గురువు అవటం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు కూడా సువృష్టి కలుగుతుంది. అతివృష్టి ఉన్నా కూడా సువృష్టిగానే ఉంటుంది, మనకు కావాల్సినంత జలం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాయువులతో కూడినటువంటి వర్షాలు ఎక్కువ ఉండండి, గాలి వాళ్ళని కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి పంటని దాదాపు సాధ్యమందరూ తొందరగా చేజిక్కించుకొని దాన్ని సొమ్ము చేసుకోవాలంటే రైతుకి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే రైతు ఎట్లయినా కూడా కొంతమంది, కొన్ని చోట్ల కొంతమంది నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా మీ యొక్క ఆ యొక్క వ్యవసాయం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ధాన్యాధిపతి శని అవటం వల్ల కూడా ఈ యొక్క శనికి సంబంధించిన కొన్ని ధాన్యాలు, నల్లని ధాన్యాలు, ఇవన్నీ కూడా బాగా రేట్ ఎక్కువ రావడం, అలాగే బాగా పండటం కూడా జరుగుతుంది. కాబట్టి చేతికి అందటం అనేది అది చాలా కష్టసాధ్యం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి ఏలినాటి శని కూడా ప్రారంభమైంది, జన్మశని నుంచి ఏలినాటి శనిలోకి ప్రారంభమైంది. కాబట్టి శని కుంభంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విశేషతను పురస్కరించుకొని మంచి చెడులు సంగమం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నవనాయకుల్లో మనకి 8 మంది శుభులు, ఒకడే పాపి శని. కాబట్టి బుధుడికి సంబంధించిన స్తోత్రం మనం చేసుకున్నట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ యొక్క బుధ యొక్క స్తోత్రాన్ని మనం ప్రతిరోజు మ్యాక్సిమం ఉగాది రోజు మీ యొక్క స్తోత్రాన్ని మీరు చేయటానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీనరాశిలో కానీ బుధుడు ఉన్నట్లయితే తప్పకుండా మీరు 132,000 జపాలు ఈ యొక్క బుధుడికి చేసినట్టయితే మీరు స్వయంగా, కాబట్టి చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ధాన్యాధిపతి శని, కాబట్టి వ్యవసాయంలో ఉన్న వారందరూ కూడా మీ యొక్క వ్యవసాయ ప్రారంభం కానివ్వండి, లేకపోతే ఈ ఉగాది నుంచి కానివ్వండి, మీరు చక్కగా శనికి సంబంధించిన పరిహారాలు ఏమైతే ఉన్నాయో వాటిని చేసుకోవటం వల్ల కూడా శని పీడల నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దట్టు మీ యొక్క జన్మజాతకంలో ఏలినాటి శని, జన్మశని ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే, అర్ధాష్టమ అష్టమ శనులతో ఉన్నట్టయితే తప్పకుండా శనికి సంబంధించిన రెమెడీ చేసినట్లయితే మన ఇండియా అయితే చాలా బాగుంటుంది, భారతదేశం అంతా కూడా సుభిక్షంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల మటుకి ఆకలి చావులు, అట్లాగే అప్పులు, తర్వాత నష్టము, వస్తు ద్రవ్య నష్టాలు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి సంబంధించిన రెమెడీ కూడా చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంబోధం తం నమామి శనేశ్వరం అని చెప్పి చక్కగా మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క శని యొక్క ధ్యానం చేసినట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు, శనికి తైలాభిషేకం చేయటం ఇలాంటివి కూడా చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఒక మనకి నవనాయక నిర్ణయంలోనే మన యొక్క స్టేటస్ ఏంటనేది తెలిసిపోతుంది.
ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, మనకి ఎలా ఉంటుంది, ఎవరిని మనం కాకబట్టాలి. సో ఇక్కడ మీరు బుధుడికి సంబంధించి అలాగే శనికి సంబంధించి ఫలితాలను జాగ్రత్తగా చూసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాల్లో ఈ రెండు గ్రహాలకు సంబంధించిన రెమెడీస్ ఏమైనా చేయాల్సి ఉంటే తప్పకుండా చేసేయండి. అలాగే బుధుడు రాజు అవటం వల్ల అలాగే వీటిలో పాదరసానికి బాగా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. పాదరసంతో కొన్ని అంటే పాదరస నిల్వలు మనకి తెలిసే అవకాశం ఉంటుంది. దాని నుండి కొత్త ప్రొడక్ట్ని తయారు చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే పాదరస శివలింగాన్ని పూజించడం కానివ్వండి, దానం చేయడం కానివ్వండి, ఏదైనా శివాలయాల్లో కానీ వాటిని సమర్పించడం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇంకా గమనించినట్లయితే ఈ యొక్క మేనలగ్నం అలాగే ఉగాది పర్వదినం చక్కగా మనకి రేపు రాబోతుంది. ఈ యొక్క తరుణంలో మనం షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడిని చేసుకుని తింటాం. ఈ యొక్క నిమ్మభక్షణం అంటాం కదా, ఈ యొక్క ఉగాది పచ్చడిని సేవించడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి అదే రోజు. అలాగే గురుమౌఢ్యం మనం చూసుకున్నట్లయితే 28/3/23 నుండి 34/23 వరకు కూడా మనకి గురుమౌఢ్యం ఉంది. అదేవిధంగా శుక్రమౌఢ్యం చూసుకున్నట్లయితే 4/8/23 నుంచి 17/8/23 వరకు మనకి శుక్రమౌఢ్యం అనేది ఉంటుంది. ఈసారి శ్రావణ మాసం అధిక మాసం అవుతుంది, అలాగే అధిక మాసం వస్తుంది. అలాగే చంద్రగ్రహం చూసినట్లయితే ఆశ్వయుజ పౌర్ణమి 28/1/44 మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మన కంటికి కనిపించదు కాబట్టి పెద్దగా ప్రభావమే ఉండదు, నిద్రలో నిలిపోతుంది కాబట్టి మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదంటే ఈ సంవత్సరం మనకి గ్రహణ ప్రభావాలు ఏమీ లేవు కాబట్టి దాదాపుగా అతివృష్టి అనావృష్టిలో కొంత సమ్మేళనం అనేది పాటించే అవకాశం ఉంటుంది వాతావరణం. అయినా కూడా మనం శని యొక్క ప్రభావం వల్ల కానివ్వండి, అలాగే బుధుని యొక్క ప్రభావం వల్ల కానివ్వండి, మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంటే దేశారిష్ట యోగాలు చూసినా కూడా దీంట్లో అంత అనుకూలంగా లేదనమాట. అదేవిధంగా ఈ సంవత్సరం పుష్కరాలు మనకి గంగానది పుష్కరాలు వస్తున్నాయి. అది 22/4/2023 అంటే April 22 నుంచి మనకి గంగా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా దేశారిష్ట యోగాలు చూసినట్టయితే ఈ సంవత్సరం చాలా వరకు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఉత్తర కాశ్మీర్ నుండి అక్కడ కొత్త ప్రొడక్ట్స్ ఉద్భవించడం కానివ్వండి, అక్కడ నుంచి చాలా డిమాండ్ రావడం కానివ్వండి, అక్కడ విదేశీ ఎత్తుగడలు జరగటం, జన నష్టం జరగటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే భూకంపాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దక్షిణం నుంచి చూసినట్టు లంకా వరకు కూడా, శ్రీలంకలో కూడా భూకంపాలు కానివ్వండి, అలాంటి ప్రభావాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మధ్యలో అంటే ఈ రెండింటి మధ్యలో కూడా ప్రమాదాలు అంటే దాదాపు మన ఇండియాలో చాలా వరకు ఘోర అగ్ని ప్రమాదాలు కానీ జల ప్రళయాలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. గాలి వానతో కూడినటువంటి, ఈదురు గాలులతో కూడినటువంటి టోరెడోలు ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా స్వదేశీ పేడ ఉంటుంది, విదేశీ పేడ ఉంటుంది, దుర్భిక్ష ఉంటుంది, పంట నష్టం ఉంటుంది, అలాగే ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతుంది. అంటే డబ్బుకి కటకటలాడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మనం కొంతమందిని, విలువైన వ్యక్తుల్ని, జాతి రత్నాలను మనం కోల్పోవాల్సిన పరిస్థితి, దానివల్ల మానసిక యొక్క క్షోభను కూడా మనం పొందాల్సిన అవసరం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ సంవత్సరం పశుపాలకుడుగా బలరాముడు, అదేవిధంగా శ్రీకృష్ణుడు భగవానుడు రావటం వల్ల ఆవులను సంరక్షించే యాక్ట్ అనేది రావడానికి అయితే చాలా బాగా అవకాశం ఉంది. కాబట్టి గో ప్రేమికులందరూ ఈ యొక్క ఈ అవకాశాన్ని తీసుకొని గట్టిగా మనం ఉద్యమించినట్లయితే పూర్తి స్థాయిలో మనం ఒక్క గోవును కూడా హత్యకు గురి కాకుండా, ఒక్క గోవు కూడా దుర్మార్గానికి బలి కాకుండా ఉండే విధంగా మనం ఆ యాక్ట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా గోవుల యొక్క విశేషమైనటువంటి ఆ ఆశీర్వచన బలంతో మన యొక్క భారతదేశం వదిలే అవకాశం ఉంటుందన్నమాట. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి అన్ని దేశాలు తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్లే సమయం ఆసన్నమైందనమాట, ఒక్క భారతదేశం తప్పితే. కాబట్టి భారతదేశం మీద అందరి కళ్ళు ఉంటాయి. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాలి, చాలా వరకు సేఫ్ సైడ్లో ఉండండి, అలాగే ధన సంపద అన్నింటినీ కూడా నిల్వలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే కొంత పొదుపును పాటించండి. అలాగే ఈ సంవత్సరమే శోభకృతనామ సంవత్సరం. చూడండి, శోభకృతనామసం అంటే వెలిగిపోవటం అనమాట. మనం చక్కగా ఎంతో అందంగా, ఆనందంగా, విశేషంగా, సంతోషంగా మనం విరాజిల్లే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా చాలా బాగుండాలని ఒక స్టాంపింగ్ జరిగిన ఉగాది అనమాట ఇది. కాబట్టి మన యొక్క జీవితంలో మరి ఏంటి, మన అంతా విషాదంగా ఉంది, మనకి ఏంటి ఇలా లేదు అనుకుంటే అది మన స్వయంకృతమని బట్టి గ్రహించండి. కాబట్టి మనం శోభకృతిలోకి వెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేయండి. దానివల్ల చాలా వరకు మంచి విశేషాలు పొందుతారన్నమాట. అలాగే ఈసారి కుజుని వల్ల కానివ్వండి, అలాగే రాహువు వల్ల కానివ్వండి, మనకి కేతు వల్ల కానివ్వండి పెద్దగా సమస్యలు రావు అన్నమాట. చాలా బాగుంది. ఇక పోతే ఒక్క శని వల్లే మనకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
కాబట్టి శని యొక్క ప్రభావం మీదే చాలా గ్రహాలకు సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయన్నమాట. అంటే కొన్ని పనులు కానికుండా ఆపేసే శక్తి శనికి ఉంటుంది, అలాగే ఎవరిని యొక్క ప్రసన్నత రానికుండా చేసే శక్తి కూడా శనికి ఉంటుంది, దైవానుగ్రహం పొందకుండా చేసే శక్తి కూడా శనికి ఉంటుంది, పితృదేవతలు ఆగ్రహించే విధంగా ప్రవర్తించే శక్తి కూడా శనికి ఉంటుంది, అలాగే అనేక కర్మల వల్ల మనం వచ్చినటువంటి పుణ్యం కూడా యాక్టివేట్ కాకుండా చేసే శక్తి కూడా శనికి ఉంటుంది. అంటే ఎంత గొప్ప విషయం చూసారా ఇక్కడ, అంటే మనల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసే శక్తి ఒక్క శని దగ్గరే ఉంది అని తెలుస్తుంది మనకి. కాబట్టి మనం శనికి సంబంధించి సాధ్యమైనంత వరకు మీరు చక్కగా రెమెడీస్ చేయడానికి ప్రయత్నం చేయండి, విశేషమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈసారి బ్యాంకింగ్ రంగంలో కొంత ఒడుగు దొడుగులు ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట, చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా కొంత లూటీలు జరిగే అవకాశం ఉంటుంది, టెఫ్టింగ్ జరిగే అవకాశం ఉంటుంది, అలాగే మన యొక్క డబ్బు కూడా టెఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చాలా సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఈజీగా మనీని టెఫ్ట్ చేయగల శక్తి ఇప్పుడు చాలా మనకి సాఫ్ట్వేర్స్లో వచ్చేసాయన్నమాట, కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంటుంది. పెద్ద పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి, కానీ మధ్యతరగతి వారి మటుకి బాగా నలిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డబ్బుని చాలా సాధ్యమైన వరకు లిక్విడ్ క్యాష్ని కూడా నిల్వ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ సేఫ్గా బ్యాంక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం ఎండలు కూడా విపరీతంగా ఉంటాయి, అలాగే వానలు విపరీతంగా ఉంటాయి. చలి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఇక ఎండ వానలు మనకి చాలా ఇబ్బందిని గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని సేఫ్గా ఉంచుకోవడానికి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకునే అవకాశాన్ని మీరు పొందాలి. అదేవిధంగా యుద్ధ భయాలు కూడా ఉంటాయన్నమాట, యుద్ధ భయాలు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోవటాలు, అలాగే విమాన ప్రమాదాలు ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, షార్ట్ సర్క్యూట్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది, జల ప్రళయాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అంటే సముద్రంలో బోట్స్ మునిగిపోవడం కానివ్వండి, ఇలాంటి జల నష్టంతో అలాగే వస్తువు నష్టంతో లేకపోతే క్రూడాయిలు సముద్రంలో కలిసిపోయి కలుషితం అవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే శని ఎలాగంటే అలా మనం నష్టపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి బ్లాక్ ఐటెంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, బ్లాక్ను తొందరగా మనం వదిలించుకోవాలి. అంటే నువ్వులు పంట వేసాము, నువ్వులు ఇంకా రేటు పెరుగుతూ ఉంచుకుందాం అనుకోకుండా వాటిని అమ్మటే సేల్ చేసి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోవడం మంచిదని నా అభిప్రాయం. రైతు సోదరులందరూ బాగా సేఫ్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే గ్రహాంతర వాసులు, అంటే వీటి గురించి కొంత మనకి ప్లానెటరీ పొజిషన్స్ కానివ్వండి, గ్రహాంతర వాసుల గురించి కానీ, ఒక మనకు సంబంధించిన విధానంలో ఉన్న వాళ్ళందరి గురించి కూడా, ఒక కొత్త పదార్థం గురించి కూడా మనం ఈ సంవత్సరం తెలుసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా జల నష్టం కూడా అపారంగానే ఉంటుంది, కాబట్టి మనం సేఫ్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఉగాదిలో మనం చాలా వరకు చాలా విశేషంగా ఉందనే చెప్పాలి, ఎందుకంటే చిన్న చిన్న ఎప్పుడు ఉండే, ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ ఏంటంటే రోజు జరిగేవి కాదు, ఈ సంవత్సరం మొత్తం మీద ఎప్పుడో ఒకసారి మనకి అవి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంటకు సంబంధించి అయితే ముఖ్యంగా నేను రైతు సోదరులకి చెప్పాలనుకుంటున్నాను ఈ సంవత్సరం, ఎందుకంటే శోభకృత అంతా కూడా రైతు సోదరుల నుంచే వస్తుంది మనకి. వాళ్ళు పండించే ధాన్యం మనం తినేదానికే వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత సుభిక్షంగా ఉండాలని మా పేటల నుంచి కూడా వ్యవసాయ సోదరులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భక్తి మార్గంలో కూడా చాలా వరకు కొంత అవకతవకలు, దేవాలయాలు కూల్చివేయటాలు ఇలాంటివన్నీ ప్రజలు జరుగుతున్నా ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి సంభవామి యుగే యుగే ఆ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం త్వరలో వారి మీద పడుతుందనేది వారికి తెలుస్తుంది త్వరలో. కాబట్టి భగవంతుని యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఈ యొక్క రాజకీయ పెద్దలందరూ ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం ఇంకా ద్వాదశ రాశుల్లో యొక్క శోభకృతనామ సంవత్సరంలో రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. శోభకృతనామ సంవత్సర తులారాశి ఫలితాల్లో మనం చూద్దాం ఎలా ఉందో. తులారాశికి అధిపతి శుక్రుడు, అలాగే అతనే ఈ సంవత్సరం మంత్రి కూడా. తులారాశి అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి తులారాశి కిందకు వస్తారు. తులారాశి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందడానికి లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ సంవత్సరం ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. అంటే దాదాపు తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే విశేషంగా వీరికి చాలా బాగా ఫేవర్గా ఉంది అని చెప్పడానికి ఎంత అయితే బాగుందో,
కొంచెం ఈతి బాధలు పర్సనల్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే కలత్ర సంబంధమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు ఎక్కువ ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క తులారాశిలో మన యొక్క గ్రహ సంచారం ప్రకారం చూసినట్టయితే గురువు రాహువు సప్తమంలో సంచారం చేస్తున్నారు, అలాగే జన్మంలోనే కేతువు, అదేవిధంగా పంచమంలో శని యొక్క సంచారం. వీటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. గురువు April 21 నుంచి దాదాపుగా సప్తమంలో సంచార గ్రహ సంచారంతో సప్తమంలో ఉన్నటువంటి పొజిషన్ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మంచి వివాహం అవుతుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, వివాహం అయిన వాడికి మంచి సంతానం కలగడానికి సంబంధించిన పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివాహం అయిన వాళ్ళకి కొద్దిగా వారి యొక్క వ్యక్తిగత జాతకం దోషాలు ఉన్నట్టయితే తప్పకుండా కలత్ర సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురువు రాహుతో అక్కడ ఉన్నాడు కాబట్టి కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా మనం శని పంచమంలో ఉండటం అంటే సంతానానికి సంబంధించిన సమస్యలు రావడానికి, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి, వంద్యత్వం రావడానికి, పిల్లలు కలగకపోవడానికి, ఒకవేళ పిల్లలు కలిగినా వారికి ఏదైనా అంగవైకల్యం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గర్భిణీ స్త్రీలు లేదా పిల్లల్ని ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు అన్ని చెక్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళా చెప్పడానికి అవకాశం ఉండదు. తులారాశి వారికి సంతానానికి సంబంధించి అంటే గర్భవతిగా ఉంటే మటుకి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా చూసి తెలుసుకోండి ఈ విషయం. అలాగే కొన్ని రక్షణ కవచాలలాగా పనిచేసే కొన్ని మంత్రాలు, అనుష్ఠానం, అదేవిధంగా జపం, ధ్యానం ఇవన్నీ చేయడం వల్ల కూడా మీకు యశో రక్షణ కలుగుతుందన్నమాట. అదేవిధంగా రాహువు సప్తమంలో విశేషంగా కోర్టు సమస్యలను క్రియేట్ చేయడానికి, మానసిక అశాంతిని క్రియేట్ చేయడానికి, ఎడబాటును క్రియేట్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి వీటి గురించి, అలాగే మనకి ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు, మండి బకాయిలు అన్నీ తీరటం, అలాగే మనం డబ్బులు కట్టాల్సి రావటం, అలాగే అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఎక్కువ శాతం ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అదేవిధంగా జన్మంలో కేతు ఉండటం వల్ల వారికి ఆరోగ్యపరంగా మానసిక అశాంతి అనేది అంటే పిచ్చి పిచ్చి కళలు రావటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వీరికి ఆధ్యాత్మిక చింతన, భగవద్ దర్శనం అంటే ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు ఎన్నో ఆధ్యాత్మికంగా వీళ్ళు పొందే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు బాగా చేస్తారు. అదేవిధంగా శని యొక్క పంచమ స్థానం వీరికి సంతానానికి సంబంధించిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం వాళ్ళు సరిగ్గా విద్య మీద ఫోకస్ చేయకపోవటం, దానివల్ల బెంగపెట్టుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరు వీసా రావటం, వాళ్ళు విదేశాలు వెళ్ళటం ఇలాంటి దాంట్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని చిన్న చిన్న రెమెడీస్ని చేయడం వల్ల వీరికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. యాక్చువల్ ఓవరాల్గా వీరికి చాలా బాగుందని చెప్పాలన్నమాట, చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. కాబట్టి ఈ రాహుకేతుల ప్రభావం కూడా చాలా బాగుంది. ఒక శనికి సంబంధించిన సమస్యలు తప్పితే గురువు రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల విశేషమైనటువంటి ప్రగతిని సాధించే అవకాశం ఉంటుంది. వీరు అమ్మవారికి శ్రీచక్రార్చన చేయటం, స్ఫటిక శ్రీచక్రాన్ని శివాలయంలో, అమ్మవారి యొక్క దేవాలయంలో ఇవ్వటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతి.